పిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పిర్జాదిగూడ కాంగ్రెస్ అధ్యక్షులు తుంగతుర్తి రవి కార్యకర్తలతో కలిసి మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రాన్ని అందించారు. కుక్కల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలను విముక్తులను చేయాలని కోరారు. డాగ్ కంట్రోల్ సెక్షన్ నిర్లక్ష్యంతో కాలనీలో చిన్నారులపై దాడులు పెరిగాయన్నారు. ప్రజా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని యుద్ధ ప్రతిపాదకన చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తరఫున, మా కమిటీ తరఫున చాలా సార్లు చెప్పడం జరిగింది. మేము చెప్పిన ఒక 2-3 వారాలు దాని మీద తక్షణ చర్యలు తీసుకుంటా ఉన్నారు. మళ్ళీ దాని తర్వాత తూదు మంత్రంగా దాన్ని మర్చిపోతా ఉన్నారు. లాస్ట్ టైం ఇదే ఇయర్ లో ఇదే మంత్ లో ఒక సంతోషి అనేసి ఒక చిన్న బాలిక మీద కుక్కలన్నీ కూడా పడి పీల్చుకొని చీల్చి ఆ పాపని గాయపరిచింది. మేము మా సొంత వెహికల్లో తీసుకుపోయి హాస్పిటల్లో తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇచ్చినాం. మళ్ళీ అప్పుడు వచ్చిన ఈ బ్లాక్ స్క్వాడ్ సిబ్బంది తప్పితే అప్పుడు వచ్చి పోయి ఇక్కడ ప్రిజర్వ్ కూడా ఏం జరుగుతుంది అనేది అంటే, ఎప్పుడైతే సమస్య జరుగుతుందో సమస్య ఉంటుందో అప్పటి వారికి అప్పటి మాత్రం అప్పటి మంద మీద తాత్కాలికంగా పని చేసిపోతా ఉన్నారు. ఈ రోజు మళ్ళీ ప్రిజర్వ్ కుక్కలు వీర విహారం చేస్తా ఉన్నాయనేసి మేము కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చినాము. తక్షణమే చర్య తీసుకోమని చెప్పినాం. ఈ తక్షణమే చర్య తీసుకోకపోతే ఈ డాగ్ స్క్వాడ్ ఏదైతే సెక్షన్ ఉన్నదో ఆ సెక్షన్ ని మళ్ళీ పనిలోకి తీసుకోకపోతే మాత్రం 2 రోజులలో అక్కడ టెంట్ వేసుకొని ధర్నా చేస్తామనేసి మేము హెచ్చరించడం జరిగింది. అది కమిషనర్ గారు కూడా